ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక మంచి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రీం దుర్గస్థేలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం జయ కుచున్నతే కుంకుమారాగచూనే పుండ్రక్షభాజాం పుషపుష్పవానాం హస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫుటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం మహాగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. కర్కటక రాశి వారికి 2023 నుండి 24 వరకు కలగబోయేటువంటి పరిస్థితులు, కష్టాలు, బాధలు ఏమిటి, వీటికి పరిహారములు ఏమిటి అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మరి ఏ నక్షత్రాలతో కూడుకున్నటువంటిది కర్కాటక రాశి అవుతుందో చూసుకుందాం. పునరుస నక్షత్రం 4వ పాదము, పుషమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కలిసి కర్కాటక రాశి అవుతున్నాయి. వీటి యొక్క జాతక లక్షణాలు పరిశీలిద్దాం. వీరి యొక్క మాట ఖచ్చితము, మొండి వైఖరి కలిగినటువంటి వ్యక్తులు, అలాగే మితండ వాదుకులుగా ఉంటారు, మంచి కార్యశూరులుగా ఉంటారు. ఎక్కడికైనా సరే వెళ్ళి మెప్పించి మరి పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకొని తీసుకొచ్చేటువంటి కార్య దక్షత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే మంచి అధిక సంతానము, మధ్యస్థమైనటువంటి ఎత్తుగా ఉంటారు. తల్లిదండ్రుల యందు, గురువుల యందు ప్రేమ, ఆదర, అభిమానాలు, భక్తిభావన కలిగినటువంటి వ్యక్తులు, అలాగే స్త్రీలచే ఎక్కువగా మోసపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. వీరి యొక్క మాట కఠినము, మనసు వెన్న. అలాగే వీరు ప్రేమిస్తే ప్రాణమైన ఇస్తారు. అలాగే వీరికి గనక ఒకసారి వ్యక్తి నచ్చలేదనంటే ఇంకా జీవితంలో వారి యొక్క కోపాగ్నికి బలవుతూ ఉండేటువంటి అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే మంచి కార్య నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, మంచి సత్సంతాన ప్రాప్తి కలిగినటువంటి వ్యక్తులు, మరి మంచి వ్యాపార దక్షత కలిగినటువంటి వ్యక్తులుగా కూడా వీరు ఉంటారు. ఇక ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ మాసం వరకు యోగకారకంగానే ఉంటుంది. దాని తదుపరి నుండి ఇక ముఖ్యంగా రాజకీయ వ్యవహారాలలో ఉన్నటువంటి వారికి ప్రజల నుండి విముఖతాభావం ఏర్పడము, ఇక ప్రాజెక్టుల విషయాలలో విపరీతమైనటువంటి ధనవ్యయం అనేటువంటిది జరగడము, అలాగే అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి కాక మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడము, ఇక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు పై స్థాయి అధికారుల నుండి విశేషమైనటువంటి వర్క్ ప్రెజర్ ఉండడం, స్థాన చలన సూచనలు, అకాలమైనటువంటి భోజనము, పుత్ర పుత్రికాదులతో తల్లిదండ్రులు గొడవలు, అలాగే వివాహపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవడము, మరి అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేయలేక నిరుత్సాహపడము, నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ బాగా అలసిపోవడము, ఇక ఫైనాన్స్ రంగాల వారు మరి తీవ్రమైనటువంటి నష్టములు చవి చూడడము, అలాగే మనం ఇచ్చినటువంటి ధనము మనకు సకాలంలో తీసుకున్నటువంటి వాళ్ళు ఇయ్యలేక మనం వేరే వాళ్ళ దగ్గర మాట పోగొట్టుకోవడం, సమాజంలో గౌరవ కీర్తి ప్రతిష్టాదులకు దెబ్బతీయడం, హీన స్త్రీ వలన ఒక పరస్త్రీ మూలకంగా ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు, విభేదాలు రావడం, అలాగే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం, వాహనాదుల పూర్వకంగా కొన్ని ప్రమాదాలు సంభవించడం, ఈ విధంగా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఇక నిరుద్యోగ యువతీ యువకులు ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉద్యోగం సంప్రాప్తించక నిరుత్సాహపడము, ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చక్కగా సంబంధాలు కుదరక మరి మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోవడం, ఈ విధంగా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వీటికి పరిహారాలు ఏమిటి అయ్యా అంటే, ప్రతి నిత్యము కూడా మరి కర్కాటక రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుణ్ణి ప్రతి నిత్యము ధ్యానం చేస్తుండండి. చంద్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి.
మరి చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అలాగే ప్రతి నిత్యము గౌరీ అమ్మవారిని ఆరాధన చేయండి. అలాగే గౌరీదేవికి మంగళవారం రోజున ఒక 7 మంగళవారములు కుంకుమార్చన చేస్తూ ఉండండి. దీని వలన మనకు సంభవించేటువంటి కష్టములు కానివ్వండి, మనం చేసేటువంటి పనులలో ఆటంకాలు కానివ్వండి విశేషంగా తొలగిపోతాయి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతి నిత్యము పఠించండి. ఒకసారి ఏకవార రుద్రాభిషేకం చేపించండి. అలాగే శనికి తైలాభిషేకము, అలాగే గురుగ్రహమునకు సంబంధించినటువంటి శనిగలు, శనికి సంబంధించినటువంటి నువ్వులు పౌరోహితుడికి దానం చేయండి. తగు పూర్వకంగా ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మరి కర్కాటక రాశి వారికి జరిగేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగే పరిహారాలు ఇవి పాటించండి, ఉత్తమోత్తమమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం. అయితే ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి తప్పకుండా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల విషయాలలో విద్యపైన ఆసక్తి తగ్గిపోవడము, అలాగే మనస్సు విద్యపైన కేంద్రీకరించకుండా కొద్దిగా పక్క దారులు తొక్కడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కష్టాలు, ఈ బాధలు ఇవి తొలగిపోవడానికి ఏంటయ్యా ఉపశమనం, వీటి యొక్క పరిహారాలు ఏమిటయ్యా అని కనుక చూసుకున్నట్లయితే, ఈ మేషరాశి వారు ప్రతి నిత్యము కూడా రాష్ట్రాధిపతి అయినటువంటి కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం 27 సార్లు పఠించండి. అలాగే కుజుడికి సంబంధించినటువంటి కందులు పౌరోహితుడికి దానం చేయండి, కేజింపావు ఎర్రని వస్త్రములో కట్టి. అలాగే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారిని నిత్యం ఆరాధన చేసుకుంటూ ఉండండి. అలాగే గురువారం రోజున కేజింబావు శనగలు పసుపు కలరు వస్త్రములో పెట్టి బ్రాహ్మడికి దానం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి ఈ యొక్క బాధలు కష్టాలు నుండి ఉపశమనం లభించేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ప్రతి నిత్యము కూడా శ్రీ దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకోండి. ఇక మరి ఏకవార రుద్రాభిషేకం చేసుకోవడం పూర్వకంగా కూడా మంచి మనం చేసేటువంటి పనులలో దిగ్విజయ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ఈ విధంగా మరి మేషరాశి వారికి ఈ విధంగా ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ విధంగా పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మీరు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు. నమస్కారం.